వెల్కమ్ టు ఇది నిజం టెక్ దిగ్గజం చైనాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది వైపు భారత్ చైనా యాప్స్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోగా అదే బాటలు నడుస్తున్నాయి మిగతా దేశాలు తాజాగా అమెరికా కూడా చైనాకు షాక్ ఇచ్చింది కరోనా విషయంలో చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా భారత్ చర్యలు తీసుకున్న టైంలోనే చైనాపై చర్యలకు ఉపక్రమించడం చర్చనీయాంశంగా మారింది చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధిస్తూ భారత్ డిజిటల్ స్ట్రైక్ ప్రకటించిన మరుసటి రోజే అమెరికా కూడా డ్రాగన్ కంట్రీకి షాక్ ఇచ్చింది చైనాకు చెందిన హువాయే టెక్నాలజీస్ జెట్టీ కార్పొరేషన్లను ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ యూనివర్సల్ సర్వీస్ ఫండ్ నుంచి నిషేధించింది చైనా మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగాలతో ఈ రెండు కంపెనీలకు సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది అంతేకాదు ఈ రెండింటితో అమెరికా జాతీయ భద్రతకు ముప్పుందని పేర్కొంది అమెరికాలో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఆధీనంలో ఉంటుంది ఈ సంస్థకు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఫండ్ పరిధిలోని పలు ప్రాజెక్టులకు హువాయే జెట్టీ సప్లయర్స్ గా ఉన్నాయి ఈ కంపెనీలతో దాదాపు 8.3 బిలియన్ డాలర్ల ఒప్పందం ఉంది తాజాగా ఎఫ్సీసీ వీటిపై నిషేధం విధించడంతో ఆ ఒప్పందం రద్దు కానుంది భద్రతా ముప్పు నుంచి అమెరికా నెట్వర్క్లను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎఫ్సీసీ వెల్లడించింది హువాయే జెట్టీఈ కంపెనీలు రెండింటికి చైనా కమ్యూనిస్టు పార్టీతో పాటు చైనా మిలిటరీతో సంబంధాలున్నాయని ఎఫ్సీసీ చైర్మన్ అజిత్ పై తెలిపారు ఆ దేశ ఇంటెలిజెన్స్ సర్వీసులకు సహకరించడానికి ఇవి చైనీస్ చట్టాలకు లోబడి పనిచేస్తాయన్నారు భవిష్యత్తులో అమెరికా 5G ప్రాజెక్టుకు కూడా వీటి నుంచి ముప్పు ఉండే అవకాశం ఉందన్నారు కాబట్టి అమెరికా కమ్యూనికేషన్స్ నెట్వర్క్ చైనా కమ్యూనిస్టు పార్టీ బారిన పడకుండా చూసుకుంటామని క్రిటికల్ కమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది ఎఫ్సీసీ కమిషనర్ జెఫ్రీ స్టాక్స్ మాట్లాడుతూ అమెరికా నెట్వర్క్స్ లో ఈ రెండు కంపెనీలకు చెందిన నమ్మదగిన పరికరాలు ఉన్నాయన్నారు వీటితో భద్రతా ముప్పు ఉంటుందన్నారు కాబట్టి అమెరికన్ కాంగ్రెస్ ఈ రెండు కంపెనీలకు కేటాయించిన నిధులను వేరే వాటికి ఇవ్వాలని సూచించారు అమెరికా ఎఫ్సీసీ నిర్ణయంపై హువాయే జెట్టీ కంపెనీలు మాత్రం ఇంతవరకు స్పందించలేదు వల్ల జాతీయ భద్రతకు ముప్పుందని యూజర్ సమాచారం చోరీ అవుతుందన్న కారణంతో భారత్ 59 చైనా యాప్స్ పై నిషేధం విధించింది ఇందులో టిక్ టాక్ హలో వంటి మిలియన్ల కొద్ది యూజర్స్ ఉన్న యాప్స్ కూడా ఉన్నాయి జూన్ 15 రాత్రి భారత్ చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంపడి గాల్వాన్ వ్యాలీలో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు అప్పటినుంచి చైనా దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలా అని సమాలోచనలు జరుపుతున్న భారత్ చివరకు డ్రాగన్ కు గట్టి షాక్ ఇస్తూ డిజిటల్ స్ట్రైక్ ప్రకటించింది యాప్స్ వినియోగాన్ని నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని డ్రాగన్ కంట్రీ తీవ్రంగా పరిగణిస్తోంది భారత చర్య తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది దీన్ని తాము తీవ్రమైన చర్యగా భావిస్తున్నామని స్పష్టం చేసింది ఇప్పటిదాకా చైనాకు చెందిన కంపెనీలకు 100 కోట్ల రూపాయల విలువ చేసే పలు కాంట్రాక్టు పనులను భారత్ రద్దు చేసినప్పటికీ స్పందించలేదు చైనా యాప్స్ నిషేధంపై మాత్రం తక్షణమే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది
భారత చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జువాల్ లిజియన్ అన్నారు. ఈ అంశాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ యాప్స్ ద్వారా భారతీయుల డేటాను తాము చోరీ చేస్తామంటూ భారత్ పేర్కొనడం సరికాదని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆయా దేశాల ప్రభుత్వాల నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాలని ఆదేశాలను జారీ చేశామని చెప్పారు. దానికి అనుగుణంగానే తమ దేశ సంస్థలు యాప్స్ను రూపొందించాలని అన్నారు. చైనా సహా అంతర్జాతీయ పెట్టుబడిదారుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత భారత్పై ఉందని, అయినప్పటికీ దాన్ని విస్మరించిందని జువాల్ లిజియన్ వ్యాఖ్యానించారు. డేటాను చోరీ చేస్తామంటూ తమపై ఆరోపణలు చేయడం, ఆ కారణంతో తమ దేశానికి చెందిన యాప్స్ను నిషేధించడం సరికాదని తమ ప్రభుత్వం అభిప్రాయపడుతోందని వెల్లడించారు. దీనికి సమాధానం చెప్పాల్సిన సరైన కారణాన్ని చూపాల్సిన బాధ్యత భారత్పై ఉందని జువో వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. అమెరికా తీసుకున్న చర్యలపై మాత్రం చైనా ఇంకా స్పందించలేదు. ఇలా భారత్, అమెరికాలు ఒకేసారి చైనాపై చర్యలకు ఉపక్రమించడం చైనాకు దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు. అయితే భారత్, అమెరికాలపై చైనా ప్రతిచర్యలు ఎలా ఉండబోతున్నాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దిగుమతుల విషయంలో చైనా చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం ఎంతమేర అమెరికా భారత్లపై ఉండనుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే భారత్, అమెరికా కాకుండా మిగతా దేశాలు కూడా ఇదే బాటలో నడిస్తే చైనాకు కోలుకోలేని ఆర్థిక దెబ్బ తగిలే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.